వెల్కమ్ టు అవర్ ఛానల్. జ్యోతిష శాస్త్రం ప్రకారం బుధుడు మరియు శనిదేవుడి మధ్య స్నేహభావం ఉంది. అందుకే ఈ యొక్క కలియుగ అనేది జ్యోతిష శాస్త్రంలో ముఖ్యమైనదిగా పరిగణించబడుతూ ఉంది. వేద జ్యోతిష శాస్త్రం ప్రకారము గ్రహాలు ఒక నిర్దిష్ట సమయంలో ఇతర గ్రహాలతో సంయోగం ఏర్పడుతూ ఉంటాయి. దీని యొక్క ప్రభావము మానవ జీవితం మరియు దేశం ప్రపంచంపై కూడా కనిపిస్తూ ఉంటుంది. శనిదేవుడు 30 సంవత్సరాల తర్వాత కుంభరాశిలోనికి సంచరిస్తాడు. 27 ఫిబ్రవరి బుధుడు కుంభరాశిలోనికి ప్రవేశిస్తాడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం బుధుడు మరియు శనిదేవుడి మధ్య స్నేహభావం ఉంది. అందుకే ఈ యొక్క కలియుగ జ్యోతిష శాస్త్రంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. అందుకే ఈ యొక్క కూటమి ప్రభావము అన్ని రాశుల వారిపైన కూడా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఈ రాశుల వారికి ఈ కూటమిలో ఏర్పడినటువంటి మార్పులు ఎన్నో మంచి ప్రయోజనాలను యోగాలను ఏర్పరచబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ రాశుల వారికి ఇది చాలా అతి అద్భుతమైనటువంటి యోగంగా, చాలా కాలం తర్వాత వస్తున్నటువంటి యోగంగా జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకుంటారు. 30 ఏళ్ల తర్వాత రెండు గ్రహాల కలయిక ఈ రాశుల వారికి ఇంతటి మహత్తసం ఏర్పరచబోతూ ఉంది. ముఖ్యమైనటువంటి గ్రహాలు శనిదేవుడు, బుధ గ్రహాల యొక్క కలయిక ఇంతటి అద్భుతాలను సృష్టించబోతుందని, వీరి జీవితంలో ఇలాంటి మార్పులు చాలా ఏళ్ల తర్వాత వస్తుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. మేషరాశివారు, ఈ మేషరాశివారికి 2023 తర్వాత బృహస్పతి రాశిని మార్చుతుంది. మేషరాశిలో అడుగు పెట్టబోతూ ఉన్నాడు. అక్కడ ఉన్న సూర్యునితో కలయిక ఏర్పడుతుంది. ఈ యొక్క సమయం ఈ రాశి వారికి ఎన్నో శుభాలను, ప్రయోజనాలను ఇస్తుంది. ఆర్థిక విషయాల్లో పురోగతి పొందుతారు. ఆర్థిక లాభాలకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగుల్లో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. ఈ యొక్క సమయంలో వ్యాపారం ప్రారంభించాలనుకున్న వారికి సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. అదృష్టం ఈ రాశి వారి సొంతం. ఏ పని అయినా సరే కలిసి వస్తుంది. సృజనాత్మక పనులపై మీ ఆసక్తి పెరుగుతుంది. ఈ రాశి వారికి ప్రకృతిలో ఆధిపత్య పురుష సంకేతం మరియు అంగారకుడితే పాలించబడుతుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు పనులు చేయడంలో చాలా వేగంగా అవుతారు. చాలా క్రమశిక్షణ మరియు సమయ పాలన స్వభావాన్ని కలిగి ముందుకు వెళ్తారు. ప్రయాణాలు చేస్తారు. అన్నిటి పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు. తమ భవిష్యత్తుకు ఈ రాశి వారికి ఇది చాలా అనుకూలంగా, అద్భుతంగా ఉంటుంది. చాలా క్రమశిక్షణతో ముందుకు వెళ్తారు. ప్రయాణాలు కూడా చేస్తారు. ఈ రాశి వారికి భవిష్యత్తులో అన్ని విషయాలు కూడా ఒక అంచనా వేయబోతూ ఉన్నారు. వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకుంటారు. ప్రపంచంలోనే అత్యంతగా ధనవంతులు కాబోతూ ఉన్నారు ఈ రాశి వారు. అన్నింటిలోనూ కూడా ముందడుగు వేయబోతూ ఉన్నారు. ప్రధాన గ్రహాలు కూడా అనుకూలంగా ఉండటం వల్ల వీరికి ఇంతటి యోగాలు రాబోతూ ఉన్నాయి. బృహస్పతి, రాహు మరియు కేతు వంటి గ్రహాలు అనుకూలమైన స్థితిలో ఉంటాయి. బృహస్పతి 12 ఇంట్లో, రాహు 1 ఇంట్లో, కేతు 7 ఇంట్లో, ఇలా అన్ని రకాల గ్రహాల మార్పులు వీరి రాశుల వారికి ఇంతటి అద్భుతాలు. ఏప్రిల్ మాసంలో మాత్రం 22 ఏప్రిల్ తర్వాత వీరికి ఇంతటి యోగం రాబోతూ ఉంది. అతి త్వరలోనే వీరికి ఇది ఒక అద్భుతమైనటువంటి సంకేతం అని చెప్పవచ్చు. చాలా కాలం తర్వాత వస్తున్నటువంటి యోగం ఎన్నో శుభ ఫలితాలను వింటారు. వారి యొక్క భవిష్యత్తు తేదీని విషయాలను ఒక అంచనా వేసుకుంటారు. భవిష్యత్తును ప్రణాళికలుగా మార్చుకొని వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకునేటువంటి కాలం ఈ రాశి వారికి వచ్చిందని చెప్పాలి. అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి మిథున రాశి వారు. మిథున రాశి వ్యక్తులకు యొక్క సూర్య గురు గ్రహాల యొక్క యుతి వలన ఊహించిన ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. రాబోయే కాలం చాలా బాగుంటుంది. డబ్బు సౌకర్యాల విషయాల్లో మీరు చాలా అదృష్టాన్ని పొందుతారు. చేపట్టినటువంటి పనుల్లో విజయాలను సాధిస్తారు. వ్యాపారాల్లో భాగస్వామ్యం కోసం ఈ సమయం చాలా మంచిది. కుటుంబంలో శాంతి సంతోషాలు ఉంటాయి. మీరు కొన్ని పెద్ద పనిని పొందే అవకాశం ఉంది. దీంతో ఆర్థిక పరిస్థితులు కూడా గణనీయమైనటువంటి మార్పులు చూస్తారు. విశేషమైనటువంటి ఫలితాలు మీ కళ్ళతో మీరు చూసేటటువంటి కాలం మీకు వచ్చేసింది. ఇది ఒక అద్భుతమైనటువంటి తరుణం అని చెప్పుకోవచ్చు. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశి వరకు గ్రహం మెర్క్యూరితే పాలించబడుతుంది. గ్రహాల రాకుమారుడు బుధుడు అనేది నాకుడి ఉంది. ఈ సంకేతం జన్మించినటువంటి వ్యక్తులు మంచి అద్భుతంగా ఉంటారు. సంకేతం నేర్చుకోవడానికి, అభివృద్ధి చెందడానికి ఆసక్తిని చూపుతారు. ఈ రాశి వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశము. సూర్యుడు, శుక్రుడు మరియు బుధ గ్రహాల అనుకూలమైన స్థితిలో ఉంచబడింది. మంచి ఫలితాలను వీరు పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఇది అద్భుత కాలము. విపరీతమైనటువంటి రాజ్యక పరిణామాలను పొందుతారు. వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఏర్పడుతుంది. తన సొంత రాశిలో 10 ఇంట్లు ఆక్రమించుకున్నాడు బృహస్పతి. యొక్క సూర్య గురు గ్రహాల యొక్క యుతి రాశి వారికి ఇంతటి అదృష్టాన్ని, యోగాలను ఇవ్వబోతుందని, వృత్తి, ఆరోగ్యం, ప్రేమ మొదలైన వాటిలో కూడా అద్భుతమైనటువంటి విజయాలను రాశివారు పొందుతారు. సువర్ణ యోగము వీరికి రాబోతూ ఉంది. విపరీతమైనటువంటి రాజ్యక పరిణామాలు రాబోతూ ఉన్నాయి. ఈ రాశికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఏర్పడుతుంది. ఆసక్తితో ముందుకు వెళ్తారు. అద్భుతమైనటువంటి కలగ వీరి యొక్క జీవితం మిగిలిపోబోతూ ఉంది.
సినిమా రంగాల్లో ఉన్నవారికి కూడా ఇది ఒక అద్భుత తరుణం. మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము, ప్రత్యేకమైనటువంటి వ్యోగాలు రాబోతూ ఉన్నాయి. అద్భుతంగా ఉండబోతూ ఉంది. సన్ని తన సొంత రాశిలో 9 ఇంట్లో ఉంచబడుతుంది. దీనివల్ల కూడా యోగాలు రాబోతూ ఉన్నాయి. 12 ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి అదృష్టము. తర్వాత రాశి తులారాశి వారు సూర్య గురు గ్రహాల యొక్క ఉత్తు వలన ఈ యొక్క తులారాశి వారికి వరం కంటే తక్కువేమీ కాదు. ఆర్థికంగా సూర్యుడు బృహస్పతి కలయిక వీరికి అన్ని రంగాల్లో విజయాలను ఉంటుంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాన్ని పొందుతారు. మీ వ్యాపారం అనే రెట్లు లాభాలు బాధపడుతుంది. చాలా సంవత్సరాల తర్వాత ప్లాన్ చేస్తున్న పనులు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. జీవితంలో లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదము మీకు చాలా మెండుగా లభిస్తాయి. విశేషమైనటువంటి ఫలితాలు యోగాలు మీకు రావచ్చే తరుణం వచ్చేస్తుంది. చాలా అదృష్టవంతులుగా మీరు చెప్పుకోవచ్చు. మీకంటూ ఒక సొంత గుర్తింపు, సొంత స్థానం ఏర్పడుతుంది. ఈ రాశి వారికి అవాస్తవకు మరియు కదిలే సంకేతం మరియు వేణ స్వంతం. ఈ జన్మించినటువంటి వ్యక్తులు సృజనాత్మక విషయాలపై ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు. వీరి పొందిన ప్రతి అవకాశాన్ని కూడా వీరు వినియోగించుకుంటారు. రాహుకేతువులు వరుసగా మొదటి మరియు 7వ నెలలో ఉండటం దీనికి కారణం కావచ్చు. ఈ రాశి వారికి ఆర్థికంగా ముందుకు దూసుకుపోబోతూ ఉన్నారు. ఏవైతే అనుకున్నారో అవన్నీ సాధిస్తారు. విశేషమైనటువంటి ఆర్థిక లాభాలను పొందుతారు. ప్రతి పరిస్థితిని కూడా వీరికి అనుకూలంగా మార్చుకుంటారు. వీరికంటూ ఒక సొంత స్థానము, సొంత గుర్తింపు ఏర్పడతాయి. సంబంధాలన్నీ కూడా బలంగా మారుతాయి. ఆర్థిక మరియు సంబంధాలన్నీ కూడా ఒక సగటున గుర్తించబడుతూ ఉన్నాయి. వీలైనంత వరకు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఆధ్యాత్మిక పురోగతిలో మెరుగుదలకు సానుకూల ఫలితాలను తీసుకొస్తుంది. వీరికంటూ ఒక సొంత గుర్తింపు ఏర్పడుతుంది. చాలా కాలం తర్వాత వస్తున్న అదృష్టము. సింహరాశి వారు, ఈ రాశి వారికి కూడా సూర్యుడు బృహస్పతి కలయిక వలన ఆత్మవిశ్వాసం గౌరవం పెరుగుతాయి. ఈ రాశి వారికి అధిపతి సూర్యుడు. ఇటువంటి పరిస్థితుల్లో సూర్య గురు గ్రహాల యుతి కలయిక ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు. ఈ కూటమి త్వరలో ఆర్థిక లాభం కోసం ఉత్తమ అవకాశాలు ప్రారంభిస్తారు. ఉత్తమమైనటువంటి ఫలితాలు మీ సొంతం చేసుకోబోతూ ఉన్నారు. ప్రతి పనిలోనూ కూడా విజయం మీదే కాబోతూ ఉంది. జన్మించినటువంటి వ్యక్తులు త్వరగా నిర్ణయాలు తీసుకోవడంలో ముందడుగు వేస్తారు. దయతో ప్రతి నిర్ణయాన్ని కూడా మీరు అనుకూలంగా మార్చుతారు. మరింత నిబద్ధతతో ముందుకు వెళ్తారు. ప్రధాన గ్రహాల యొక్క కలయిక కూడా వీరికి ఇంతటి అదృష్టాన్ని ఇవ్వబోతూ ఉంది. శని 7వ ఇంట్లో బృహస్పతి 8వ ఇంట్లో ఉండడం వలన వీరికి ఇంతటి అదృష్టాలు రాబోతూ ఉన్నాయి. వృత్తి మరియు ఆరోగ్యానికి సంబంధించి కూడా అద్భుతమైన ఫలితాలను పొందుతారు. అనుకూలమైన స్థితిలో లేరని బాధపడవద్దు. ప్రతి పరిస్థితి మీకు అనుకూలంగా మారుతాయి. ఉదయాన్నే సూర్యుడిని ఆరాధించండి. ప్రతి పనిలోనూ కూడా మీకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.